దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈ వీడియో వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన వారి యొక్క ప్రశస్తమైన నామలో నా యొక్క శివాభి వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి మన వాక్ ధ్యా మూలవాక్యము జ్ఞానేంద్రియముల గురించి మనం నేర్చుకుంటా ఉన్నాము మూలవాక్యం ఏంటంటే ఇరుమియా గ్రంథం పదకొండం ఇరవై వచ్చినములో నీతిని బట్టి తీర్పు తీర్చిచు జ్ఞానేంద్రియంలోనూ హృదయమును శోధించువాడు వాడు సైన్యమ్మలకు అధిపతికు ఎహోవా నేర్చుకున్నాం ఈ యొక్క జ్ఞానేంద్రియంలోనూ దేవుడు మనకి ఎందుకు ఇచ్చారు అవి ఎన్ని అవి ఏమిటి వాటిని ఎలా వాడాలి అనేది మనం నేర్చుకున్నాం జ్ఞానేంద్రియములను దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే జ్ఞానం సంపాదించుకోవడానికి దేవుడు మనకి వాటిని ఇచ్చాడు అలా జ్ఞానేంద్రియాలు ఐదు కన్ను మొక్కు చెవి నాలుక చర్మం అయితే మనము గత వీడియోలో కన్ను అలాగే చెవి ముక్కు కొరకు మనం నేర్చుకున్నాం ఈ యొక్క వీడియోలో మనము నాలుక గురించి చర్మాన్ని గురించి నేర్చుకుందాం ఇప్పుడు చూద్దామండి నాలుక ఎందుకు దేవుడు మనకి ఇచ్చాడు అంటే నాలుగును మనము రుచి చూస్తాం నాలుగుతో మాట్లాడతాం మరి మనం దేనిని రుచి చూస్తున్నాం ఏం మాట్లాడుతున్నాం అది మనం నేర్చుకుందాం ఇప్పుడు ఏదైనా తోటలో ఆదా మా అవ్వలు దేవుడు తినవద్దని చెప్పిన పండు మరి వారు తిని ఏం చేశారంటే దేవుని దృష్టిలో పాపం చేస్తారు అయితే ఈ దినాల్లో కూడా మానవుడు దేవుడు వద్దు అన్న దానినే తినడానికి ఇస్తుంది చూపిస్తున్నాడు అండి దేవుడు అది తినకూడదు ఇది తిన దేవుడు చెప్తుంటే దేవుడు మాట వినుకోకుండా దేవుడు వద్దన్న దానిని తిని తాగి దేవునికి మాటకు లోబడక ఇష్టానుసారంగా జీవిస్తున్నారు అయితే ఒక లేఖన భాగాన్ని మనం ఒకసారి చూద్దాం యష్యా గ్రంథంలో యాభై ఐదవ అధ్యాయము రెండవ వచనాన్ని ఒకసారి చూద్దాం యష్యా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా రూపలు ఇచ్చేదరు సతుష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితంను ఎందుకు వేయపరచెదరు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములు భుజించుడి అమెన్ ఆహారము కాని దాని కొరకు మీరేళ్ళ రోకలు ఇస్తారు సంతృప్తి కలుగు దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచేదరని దేవుడు మాట్లాడుతున్నాడని చాలా ఉన్నాయి లోకంలో ఆహారము కొరకు కొన్ని ఉన్నాయి ఆహారం కానివి కొన్ని ఉన్నాయి ఎందుకంటే అవి తిన్నా మనకి ఏ ప్రయోజనం ఉండవు కొన్ని త్రాగవలసినవి ఉన్నాయి ఉన్నాయండి త్రాగకూడని మనం డబ్బులు ఖర్చు పెట్టి త్రాగిన అది మన దేహానికి హాని కలిగిస్తుంది కానీ దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారం అవుతాం కాబట్టి దేవుడు ఇక్కడ చదివిస్తున్నాడు ఆహారంగా అందాని కొరకు మీరు డబ్బులను మీరు మీరు ఖర్చు పెడుతున్నారు మీకు సంతృప్తి లేకపోతే మీకు ఆరోగ్యం ఏమైనా మీకు తృప్తి ఉన్న వాటి కొరకు మీ కష్టార్జితాన్ని చేస్తున్నారు కాబట్టి నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థాలను మీరు భుజించండి అని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు మన ప్రాణంలో సారమైన దాని ఎందు సుఖించనివ్వాలంటే మన ప్రాణాలు సారమైన ఆహారం ఎందుకు సుఖించనివ్వాలి నిజమే సంతృప్తి దానికోసం మన కష్టార్జితాన్ని మనము వ్యయం చేయకూడదు అలాగే పాపము వారితో కలిసి పాపుల ఆహారం మనము పంచుకోకూడదు అంటండి అయితే కీర్తన గ్రంథంలో ఒక మాట చూద్దామండి కీర్తన గ్రంథము నూట నలభై ఒకటవ అధ్యాయము నాలుగో వచ్చిన చూద్దాం పాపము చేయవారితో కూడా నేను దుర్నీతి సరౌలము చాలండి పాపము చేయవారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండానట్లు నా మనసును దుష్కార్యమునకు తొలగనియ్యకము వారి గల పదార్థములను నేను తినకొంది కాకని ఇక్కడ కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు మనం అంటే పాపం వారితో కూడా మన వారి యొక్క దుర్నీతి కార్యాల్లో మనము చొరబడకూడదంటండి కాబట్టి మన మనసుని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలంట అలాగే వారి రుచిగల పదార్థాలను మనము తినకూడదండి పాపం చేసే వారి యొక్క రుచిగల పదార్థములను మనము తినకూడదని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు మనం రుచి చూడవలసింది ఏంటి మన మనకి సంతృప్తిని ఇవ్వగలిగింది ఏంటో చూద్దాం కీర్తన గ్రంథం ముప్పై నాలుగు అధ్యయమో వచ్చినని కూడా చూద్దామండి చాలండి దేవుడు ఉత్తముడని ఎహోవా ఉత్తముడని మనం రుచి చూసి తెలుసుకోవాలని వాక్యం సెలవిస్తు అనగా మనం అనుభవపూర్వకంగా ఎరిగి ఉండాలని రుచి చూడడం అంటే తినడం అండి అంటే అనుభవపూర్వకంగా మనము ఎరిగి ఉండాలి దేవుని యొక్క గుణ లక్షణాలను మనం ఎరిగి ఉండాలండి వాటిని మనము రుచి చూచి ఉండాలి ఆయన గుణ ఏంటి దయ ప్రేమ కృప కరుణ కనికరం నమ్మకత్వం దీర్ఘశాంతం న్యాయం వీటన్నిటిని మనం రుచి చూచి ఆయనలో సాగాలి మరి లక్షణాలు మనలో ఉన్నాయండి ఏసఐ చూపించిన ఆ యొక్క ప్రేమ మనలో ఉందా అండి కృప మనలో ఉందా లేదా కరుణ కనికరం నమ్మకత్వం దీర్ఘశాంతం న్యాయం ఇవన్నీ మనలో ఉన్నాయా ఒకవేళ లేకపోతే రోజే రుచి చూడండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు అలాగే పేతరు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఒకటో వచ్చిన కూడా ఒకసారి ధ్యానం చేసుకుందామండి పేద రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఒకట వచ్చిన అసూయను సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను శిశువులను కూడిన వారే నిర్భరమైన వాక్యము పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించు చాలండి దేవుణ్ణి దేవుడు అంటండి దయాళుడని మనము రుచి చూడాలంట అప్పుడు ఏం చేయరి మనం మనలో ఉన్న సమస్త దుష్టత్వాన్ని కల్మషాన్ని వీటన్నిటిని కూడా మనం విడిచిపెట్టి మనము నూతన పరచబడాలండి దినము కూడా మనం నూతన పరచబడాలంటే దేవుని మంచితనాన్ని మనం రుచి చూసిన తర్వాత మరి పాత స్వభావాన్ని విడిచిపెట్టేయాలండి దేవుని యొక్క మంచితనాన్ని మనం రుచి చూసిన తర్వాత పాత స్వభావాన్ని మనం విడిచిపెట్టాలి చాలామంది రుచి చూసిన తర్వాత కూడా ఇంకా పాత స్వభావాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటారు దాన్ని విడిచిపెట్టరు చాలామంది అండి లోకాన్ని విడిచి దేవుల్లోకి వచ్చాక మరలా లోకం పట్టుకుని మేలాడుతూ ఉంటారు కానీ దేవుని యొక్క ప్రేమను ఆయన రుచి చూ మనం రుచి చూసిన తర్వాత పాత స్వభావాన్ని మనము విడిచిపెట్టేసి నూతన స్వభావాన్ని మనము ధరించుకోవాలండి నూతన స్వభావం ధరించుకోవాలి ఆ దేవుని నమ్మక ముందు మన జీవితాన్ని దేవుని నమ్మిన తర్వాత మన జీవితాన్ని చూస్తే చాలా డిఫరెంట్ ఉండాలి దాంట్లో లేకపోతే ముందు వెనక అలాగే ఉంటే మనలో మార్పు ఏమీ లేనట్టు ఎందుకంటే పాత స్వభావాన్ని మనం పూర్తిగా విడిచిపెట్టి నూతన స్వభావాన్ని మనము ధరించుకోవాలి అంటే దినదినము కూడా దేవుళ్ళు మనం ఎదగాలి కానీ మనం దిగజారిపోకూడదండి దేవుళ్ళు దినదినము కూడా మనం ఒక్కొక్క మెట్టు కూడా మనము ఎదుగుతూ ఉండాలి అప్పుడే మనము ఆశీర్వదించబడతాం అప్పుడే దేవుని రాజ్యానికి మనం వారసులుగా తెరచిపెడతాం ఇంకొక మాటను చూద్దామండి ఎబ్రిల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయము నాలుగు నుంచి ఆరు వచ్చిన ఒకసారి చూద్దాం ఒకసారి మరడోప సంబంధమైన వరం వరము రుచి చూచి పరిశుద్ధత్మలో పాలువారై దేవుని వాక్యమును రాహువు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయేవారు తమ విషయంలో దేవుని కుమారుని మరల శివ వేయిచి బయనను గనుక కనుక మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము చాలండి ఒక్కసారి మనం వెలిగించబడిన తర్వాత మరలా మనం వెనక్కి వెళ్ళిపోయామనుకోండి దేవుణ్ణంట మనము మరలా మరలా సిలివేసిన వారము అవుతున్నాం ఆయన గాయాలు రేపిన వారం అవుతున్నామంటే కాబట్టి దేవునిలోకి మనం వచ్చిన తర్వాత మళ్ళీ వెనక చూడొద్దండి ఎందుకంటే నాగటి మీద చేయబెట్టి వెనక తీసి వాడు ఎవడనో కూడా నా రాజ్యంలో పాత్రుడు కాడని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి మనం ఒకసారి దేవునిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మనము వెనక చూడకూడదండి వెనక తిరిగి మనం చూసే వారం ఉండకూడదు అలా చేస్తే ఆయన మరలా మనము సిలివే ఒకసారి రోమ సైనికుల చేతులు అయిన సిలివి ఎన్నో హింసలు భరించారు ఎన్నో నిందలు ఆయన భరించారు ఎన్నో కష్ట కష్టాలు భరించారు మరలా మనం ఇప్పుడు అలాంటి తప్పులు మనం చేస్తూ ఉంటే అప్పుడు ఎలా సిరి వేస్తే ఆయన ఎంత బాధపడ్డారో ఇప్పుడు మనం తప్పులు చేసినప్పుడు కూడా ఆయన సిలివి వేసినప్పుడు ఎంత శ్రమ అనుభవించారో అంత శ్రమ ఆయన అనుభవిస్తారు కాబట్టి అంటున్నారు ఇక్కడ వాక్యములు అంటున్నారు అలా చేసిన అటువంటి వారిని మరలా నూతన పరచడం అసాధ్యం ఒకసారి మళ్ళీ మళ్ళీ దిగి దిగజారిపోయిన తర్వాత మరలా నువ్వు పైకి లేవాలంటే మరలా దేవుళ్ళు వెలిగించబడాలంటే అది చాలా కష్టమని ఇక్కడ దేవుడు స్పష్టంగా లివేస్తూ ఉన్నాడు మరి దేవుని వాక్య మాధుర్యాన్ని రుచి చూడాలండి మనం ఏం చూడాలండి దేవుని వాక్య మాధుర్యాన్ని మనము రుచి చూడాలి ఆ వాక్యము ఎంత రుచిగా ఉంటుందండి చదివే కొద్దీ మనం చదివే కొద్దీ ఇంకా చదవాలి చదవాలి ఎప్పుడు ఎప్పుడు దాని యొక్క రుచి మనకు తెలిసినప్పుడు దాని రుచి మనం అనుభవించినప్పుడు అది ఇంకా చదవాలని మనకి అనిపిస్తుంది వాక్యం ఎలాంటిదండి అండి తేనె కంటే జుంటే దే తేనె దారుల కంటే మధురమైంది దేవుని యొక్క వాక్యం ఆ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది ఆ వాక్యమే మనల్ని జీవింపచేస్తుంది ఆ వాక్యమే మన త్రావకు వెలుగనిస్తుంది కాబట్టి అలాంటి యొక్క వాక్య మాధుర్యాన్ని మనము రుచి చూడాలి కీర్తన గ్రంథంలో నూట పంతొమ్మిదవ అధ్యాయములో నూట మూడో వచ్చినని కూడా ఒకసారి జ్ఞానం ధ్యానం చేసుకుందాం చాలా ఆయన వాక్యము నా జిహ్వకు ఎంతో మధురమని భక్తులు చెప్తుంటే చిహ్మ అంటే నాలుక మన కంట ఆ వాక్యం చదువుతూ ఉంటే ఆ వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉంటే ఎంతో మధురంగా ఉంటుందంట తేనె కంటే జుంటే తేనె దారల కంటే తీపిగా ఉంటుందంటండి మరి మనకు జీవాహారం ఆయన్ని ఆయన్ని మనం ఏం చేయాలండి భుజించాలి అంటే తినేయాలండి అంటే వాక్యాన్ని మనము దొరికినప్పుడల్లా మనం దాన్ని భుజించి ఇర్మియా భక్తుడు అంటాడు కదండీ నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అండ్ ఆయన మాటలు మనకు దొరికినప్పుడు సమయం దొరికినప్పుడల్లా ఆ మాటలు మనం భుజిస్తూ ఉండాలి అండ్ ఇప్పుడు ఆహారం తింటాము లోపలికి పంపించేస్తాం ఏదో రకంగా కొన్ని కొన్నిసార్లు ఇష్టం లేకపోయినా అది లోపలికి వెళ్ళిన తర్వాత అది ఆటోమేటిక్గా పనిచేసేస్తుంది ఆ వాక్యం మన శరీరానికి బలం ఇస్తుంది అలాగే వాక్యం దొరికినప్పుడల్లా మనం దాన్ని లోపలికి పంపిస్తూ ఉంటే వింటూ ఉంటే చదువుతూ ఉంటే ధ్యానిస్తూ ఉంటే ఆ వాక్యం మన ఆత్మీయ జీవితాన్ని కూడా బలపరుస్తుంది బలపరచడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది కాబట్టి మనము దేవుని గొప్పతనాన్ని మంచితనమును ఉత్త ఉత్తమత్వమును కూడా మనము రుచి చూడాలండి ఆయన మంచితనాన్ని గొప్పతనాన్ని మనం ఏం ఏం చేయాలండి రుచి చూడాలి రుచి చూస్తే మనం ఇంకా మరి ఇంకెప్పటికీ కూడా రుచి చూడకుండా మళ్ళా తినకుండా మనం ఉండలేమండి కాబట్టి మరి నాలుగుతో మనం ఇంకా ఏం చేస్తామండి మాట్లాడతాం రుచి చూస్తామనేది చూసాం ఇప్పుడు నాలుగుతో మాట్లాడతాం కొలసీలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచ్చిన కూడా ఒకసారి చూద్దామండి ప్రతి మనిషికి ఎలా అది మీరు తెలుసుకున్న మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగా ఉండని స్తోత్రం మన సంభాషణ అంట ఉప్పు వేసినట్టుగా ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితముగాను ఉండని మన మాట ఎవరితోటైనా మనం మాట్లాడుతున్నప్పుడు ఎవరితోటైనా మనం ఏదైనా విషయాలు చెబుతూ ఉన్నప్పుడు మన మాటలు ఎలా ఉండాలంటే రుచికలవిగా మన మాటలో అంటే వారికి ఇం వారి వింటున్నప్పుడు వారికి అయ్యో ఇంకా వినాలి ఏం చెప్తుంటే నాకు ఎంతో ఆదరణ కలుగుతుంది ఏమి మాటలు నాకు ఎంతో ఊరట కలుగుతుంది నాకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి అని అనిపించాలండి ఎదుటి వారికి అలా మనం మాట్లాతే వారిని దూషించినట్లుగాను వారి హృదయాన్ని గాయపరిచినట్టుగాను వారి మనసు గాయపడేటట్లుగాను మనం మాట్లాడకూడదు కానీ మన మాటలంట ఎల్లప్పుడూ రుచికరవుగా కృపాసహితముగా ఉండేటట్లు మనము మాట్లాడాలి ఆ రీతిగా మనము చూసుకుంటే ఆ మాటలు ఇతరులకి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి ఇతరులతో మన సంభాషణ ఎప్పుడు కూడా దేవుని గూర్చినదై ఉండాలండి ఇతరులతో మనం మాట్లాడే మాటలు ఎలా ఉండాలంటే దేవుని కూర్చున్న మాటలో మన నోట ఎప్పుడూ రావాలి కొంతమంది చూస్తే సీరియల్స్ మాటలో సినిమా కబుర్లు లోకానుసారమైన కబుర్లు లేకపోతే ఆయా కబుర్లు అచ్చేరుల కబుర్లు బంగారం కబుర్లు ఇవే చెప్పుకుంటూ ఉంటారండి చాలామంది అయి కాదు మన మాటలు మన సంభాషణ ఎప్పుడు కూడా దేవుణ్ణి గురించినదైన అయ్యి ఉండాలి ఆయన అద్భుత కార్యాలను గురించి మనం మాట్లాడాలండి దేవుని యొక్క అద్భుత కార్యాలను గురించి ఇతరులతో మనం సంభాషణ చేయాలి ఇతరులతో మనము మాట్లాడాలి పోగిరి మాటలు కానీ బూతులు కానీ సరసోక్తులు కానీ వ్యర్థమైన మాటలు కానీ కుండాలు కానీ అబద్ధాలు కానీ క్రైస్తవులకు తగనే తగవు దేవుడు ఖచ్చితంగా సెలవేస్తున్నాడు పోకిరి మాటలు చాలామంది పోకిరి మాటలు మా ఆడవాళ్ళు కూడా ఉన్నారండి మాట్లాడేవాళ్ళు మగవాళ్ళు కూడా ఉన్నారు మాట్లాడేవాళ్ళు అండి పోకిరి మాటలు ఇంకా బూతులు క్రైస్తవులకు బూతులు తగవండి మరి మీరు తిడితే మీ పిల్లలు తిట్టరండి మీ తర్వాత ఏంటి కాబట్టి మనం బూతులు తెచ్చకూడదు అండ్ తర్వాత సరసోక్తులు సరసాలు మాట్లాడకూడదండి సరసాలు ఆడకూడదు దేవుళ్ళకి వచ్చిన తర్వాత అయితే కాబట్టి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యర్థమైన మాటలు కూడా మాట్లాడకూడదండి వ్యర్థమైన ప్రతి మాటను గురించి దేవునికి మనము లెక్క చెప్పాలి కుండాలు చెప్పకూడదండి మనం ఇతరుల మీద అబద్ధాలు మాట్లాడకూడదు ఇవన్నీ కూడా క్రైస్తవులకి తగవు అని దేవుడు సెలవిస్తున్నాడు ఒక ఆయన చెప్పారు ఒక భక్తుడు చెప్పారు మన నాలుకని నగదుగా వాడుకోవాలంటండి నాలుకని నగదుగా వాట్ వాడుకోవాలని ఆయన చెప్పారంటే నగలు అంటే డబ్బుగా కానీ బంగారంగా కానీ అండి లేకపోతే వేరే మరి చాలా ఖరీదైనవి మనం ఎలా జాగ్రత్తగా మనం దాచుకుంటామో అలాగ మనం నాలుగు దాచుకోవాలంట ఇప్పుడు నగలు ఉన్నాయి అనుకోండి బంగారపు నగలు అనుకోండి వాటిని చాలా భద్రంగా దాస్తారు స్త్రీలు చక్కగా లాకర్లో పెట్టి ఒక లాక్ చేసి మళ్ళీ బయట ఒక లాక్ చేసి చాలా భద్రంగా దాస్తారు దొంగలు ఎత్తుకుపోతారని కదండి అయితే మరి నాలుగును కూడా ఆ రీతిగా మనం దాచుకోవాలంటే అతమానం దాన్ని బయటపడేయకూడదండి శానుసారంగా వాడకూడదండి దాన్ని మరి నగదు ఎలా దాస్తామో అదే అదే రీతిగా నాలుగును మనము భద్రపరుచుకోవాలంట అయితే నగల అని వాడం కదండి ఎప్పుడెప్పుడో వివాహ కార్యాలకు శుభ కార్యాలకి బయటికి బయటికి వాడుతూ ఉంటాం అప్పుడప్పుడు తీస్తూ ఉంటారు అలాగే నాలుగును కూడా అప్పుడప్పుడు తీస్తూ ఉండాలని బయటకు అస్తమాన్ని తీస్తే దానివల్ల చాలా అనర్ధాలు వస్తూ ఉంటాయి మాట్లాడడానికి మనం నిదానించాలంటండి మాట్లాడడానికి నిదానించి మాట్లాడాలి తక్కువగా మాట్లాడాలంటే ఎక్కువగా వినాలంటండి దీనికి మనం రివర్స్ కదండి తక్కువగా మాట్లాడాలి ఎక్కువగా వినాలి మనమైతే ఎక్కువ మాట్లాడదాం తక్కువ వింటాం రివర్స్ కదండి అయితే అలా ఉండకూడదు తక్కువ మాట్లాడితే మనకు చాలా ప్రయోజనం అందుకే అంటాడు కదండి విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు కాబట్టి తక్కువ మాట్లాడితే అది మనకే ప్రయోజనకరం ఇంకొక మాట చూద్దామండి యాకోబు పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచ్చిన అని కూడా చూద్దాం యాకోబు రాసిన పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచ్చిన మనం అందరము తగ్గుకోవచ్చున్నాము ఎవడైనా మాట ఎందు అటుపము లేనివాడే తన సర్వ శరీరమును స్వాధీనం అందించుకున్న శక్తిగల చాలండి ఎవడైనా అంటే మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని తన సర్వ శరీరమును స్వాధీనం అందించుకున్న శక్తి గలవాడు అవుతాడు మాట ఎందు మనం ఏం చేయకూడదంట తప్పకూడదంట ఎవరైనా మాట ఎందు తప్పకుండా ఉంటే అలాంటి వారు ఏ లోపము లేని వారే ఉంటారంట వారి యొక్క సర్వశరీరమును కూడా వారి యొక్క స్వాధీనంలో ఉంచుకొనగలిగిన శక్తిగలవారు అవుతారండి జీవ దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న ఇంకా సామెతలు పద్దెనిమిది ఇరవై ఒకటిలో మనం చూస్తే పద్దెనిమిది ఇరవై ఒకటిలో జీవ మరణములు నాలుక వశం జీవ మరణాలు ఏంటంటే అండి నాలుగు యొక్క వశం ఎంత అద్భుతమైన మాట చూడండి ఇది మనం జీవానికి పోవాలన్నా నిత్య నరకానికి పోవాలన్నా అది నాలుగు యొక్క వైశంలోనే ఉందంటండి ఆ నాలుగును మంచిగా వాడుకుంటే ఏంటి జీవానికి వెళ్తాము ఆ నాలుగును మంచిగా వాడుకోలేదనుకున్న నరకానికి పోతాం కాబట్టి అందుకే ఈ యొక్క వాక్యాన్ని వినిచినప్పుడు మన నాలుగుని మనం ఎలా వినియోగించుకున్నాం ఎలా వాడుతున్నాము అనేది మనం ఒకసారి చూసుకొని నాలుగుని జాగ్రత్తగా వాడుకోవడానికి మనం ప్రయత్నించేద్దామండి ఇంకా చూస్తే నాలుక మరి ఎంత మంచిదో అంత చెడ్డదండి నాలుక ఎంత మంచిదో అంత చెడ్డది ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి ఒక ఊర్లో ఒక రాజు ఒక ఎగ్జిబిషన్ పెట్టమన్నారంట అదేంటంటే మన యొక్క దేశంలో ప్రశస్తమైన లేకపోతే చాలా విలువైన శ్రేష్టమైన వస్తువులన్నీ తీసుకొచ్చి ఒక ఎగ్జిబిషన్ పెడితే నేను చూస్తాను అది ఎవరు మంచిది చే తెస్తే శ్రేష్టమైంది తెస్తే దానికి బహుమతి ఇస్తానని ప్రకటించారండి అయితే ఆ యొక్క దేశంలో వ్యక్తులందరూ కూడా వారి ఏది శ్రేష్టమైంది బంగారం శ్రేష్ట్రమైంది వజ్రాల శ్రేష్టం ఏవి శ్రేష్టమైనవి అని అన్నీ వారికి ఏది అనిపిస్తే అన్ని తెచ్చి ఎగ్జిబిషన్లో వరసగా పెట్టేశారండి ఆ రోజు ఎగ్జిబిషన్ సమయం వచ్చింది రాజు వచ్చాడు చూసుకుంటూ వెళ్తున్నాడు అండి అలా చూసుకుంటారు ఒక వజ్రాలు పెట్టరు ఇంకొకరు బంగారం పెట్టరు ఇంకొకరు వెండి పెట్టరు ఇంకొకరు ఇష్ట వారికి ఇష్టమైన కూడా పెట్టుకుని వెళ్తే అలా చూసుకుంటా చూసుకుంటా చూసుకుంటూ వెళ్ళగా చివరని ఒక ఆయన నాలుగు పట్టుకొచ్చి పెట్టాడు అంటే ఇదేంటయ్యా నాలుగు పెట్టామంటే ఈ నాలుకంత శ్రేష్టమైనది ఏది కూడా లేదండి ఈ నాలుగు ద్వారా ఈ నాలుగు మంచిగా వినియోగించుకుంటే అన్ని కుటుంబ అనేక కుటుంబాలు బాగుపడితే అనేకులకి ప్రేమ చూపించి అనేకులను మంచి మార్గంలో నడిపించవచ్చు ఈ నాలుగు చాలా మంచిదండి ఎంత మంచిదంటే అని నాలుగు గురించి అనేక విషయాలు చెప్పగా అప్పుడు రాజు అనుకున్నాడు నిజమే ఈ నాలుగు చాలా మంచిది అని ఆ నాలుగుకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారండి మొదటి బహుమతి ఆ నాలుగుకి వచ్చింది అతను చాలా సంతోషపడి వెళ్ళిపోయాడండి మరలా కొన్ని దినాలకి రాజు అన్నాడంట దేశంలో చెడ్డవి చెడ్డ వస్తువులు తెచ్చి మళ్ళీ ఎగ్జిబిషన్ పెట్టండి మొదట మంచి వస్తువులు పెట్టాం ఈసారి చెడ్డవి పెట్టండి అన్నారండి అయితే అందరూ చెడ్ ఏది చెడ్డది ఏది చెడ్డది ఏది చెడ్డది అని చూసి వారికి నచ్చినీ చెడ్డ చెడ్డ ఇవన్నీ తెచ్చి ఎగ్జిబిషన్ పెట్టారండి రాజు రాజుగారు వచ్చారు అన్నీ చూశారు చూడగా చూడగా చూసుకుంటే వెళ్తాం మళ్ళా చివరిని అదే వ్యక్తి మళ్ళా అదే నాలుగుతో అక్కడ కూర్చుని ఉన్నాడంట ఇదేంటయ్యా మొన్న కూడా నువ్వు నాలుగు పట్టుకొచ్చి పెట్టి నాలుగు చాలా మంచిది దీన్ని మంచిగా వాడుకుంటే దీని అంత మంచి మంచిది లేదని నాలుగు గురించి చాలా మరి మాటలు చెప్పావు నీకు మొదటి బహుమతి వచ్చింది మరలా ఇదేంటయ్యా నాలుగు తెచ్చి పెట్టావు చెడ్డ తెమ్మంటే ఆ వ్యక్తి చెప్పాడంట అయ్యా నాలుక ఎంత మంచిదో అంత చెడ్డదండి అన్నాడంట దీన్ని మంచిగా వాడకపోతే దీన్ని మంచిగా వినియోగించకపోతే ఈ నాలుక అంత చెడ్డది ప్రపంచంలో మరొకటి లేదండి అని చెప్పాడు అంటండి అప్పుడు కూడా రాజుగారు ఆశ్చర్యపోయి అతని మాటలకి ఆ నాలుకగా మొదటి బహుమతి ఇచ్చారంట చూసారండి ముందు బహుమతి అతనికి వచ్చింది రెండో బహుమతి కూడా అతనికి వచ్చింది అవును ప్రియులారా ఈ నాలుక ఎంత మంచిదో అంత చెడ్డ మంచిగా వాడుకుంటే మంచిదే చెడ్డగా వాడుకుంటే దాని అంత చెడ్డ వేరొకటి లేదు మంచిగా వాడితే నీవు నిజంగా ఎంతో మంచిదానిగా అనేకులు చేత ప్రశంసించబడతావు అది చెడ్డగా వాడుతుంటే అనేకులు నిన్ను అనేక రీతిలో కానీ మాట్లాడతారు కాబట్టి జీవానికి పోవాలన్నా నరకానికి పోవాలన్నా అది నాలుగు యొక్క వశ్యమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఇంకొక మాటని చూద్దామండి యాకో పత్రిక మూడవ అధ్యాయము ఐదో వచ్చినా అని చూద్దాం చాలండి అలాగ నేనే నాలుక చిన్న అవయవం అది బహుగా అదిరిపడుతుంది అంట నాలుగు ఎంతండి చిన్నది అవయవం బహుగా అదిరిపడిపోద్ది ఎవరైనా చిన్న మాట అన్నప్పటికీ అదిరిపడిపోయి అండి గోల్గాలు చేయడానికి లేకపోతే అల్లర చేయడానికి గొడవలు చేయడానికి అవుతుంది అలాగే అక్కడ కిందకు చూసి ఎనిమిది వచ్చినని కూడా చూద్దామండి చాలండి ఏ నరుడు కూడా నాలుగును చేయ జాలడ నాలుగును ఎవ్వరు కూడా సాధు చేయలేరంట దాన్ని సాధు చేయాలంటే దేవుడు అక్కడే దేవుళ్ళు మనం విశ్వాసం నుంచి ప్రభా నా నాలుగు నదుపులో పెట్టి ప్రభా నా నాలుగు నేను కంట్రోల్ చేసుకోవడానికి నేను నాకు సహాయించే ప్రభా అని మనం దేవుణ్ణి మనం అడిగితే ఆయన తప్పకుండా మనకి సహాయం చేస్తాడు నాలుగు అగ్ని అంట ఉంటుందండి కిందకి మనం చూస్తే అగ్ని అంట అండి ప్రపంచాన్నే తగలబెట్టేస్తుందండి అగ్ని అక్కర్లొద్దండి మామూలు మనం వాడే అగ్ని అక్క లేకుండానే ఈ నాలుకే మొత్తం తగలబెట్టేస్తుంది ప్రపంచాన్ని ఏంటి కాబట్టి అగ్నితో పోల్చారు నాలుగుని కాబట్టి ఈ నాలుగును మనం చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి దేవుని స్థుతించాలి అదే నాలుగుతో అదే నాలుగుతో మనం దేవుణ్ణి మహిమపరచాలి అనేకులు ప్రయోజనకరమైన మనం మాట్లాడి అనేకులను మనము వాదార్చి ధైర్యపరిచే నాలుగుగా మనం వినియోగించుకుంటే మనము ఆశీర్వదించబడదాం ఇంకొక మాట చూద్దామండి సామెతల గ్రంథము పదిహేడవ ధ్యాయం ఇరవై ఏడవ వచ్చినాం చాలండి మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు ఎలాంటి తక్కువ మాట్లాడేవారు తెలివిగలవారంట తక్కువగా మాట్లాడితే తెలివైన వారు తక్కువ మాట్లాడతారంట తెలుగు తక్కువ వారు లడ లడ వాగుతూ ఉంటారండి కాబట్టి మనము తక్కువగా మాట్లాడేవారంగా ఉండి అండి దేవుని యొక్క ఆశీర్వాదాలు అనే ఆయన ఇచ్చే ఈవులు మనం సంపాదించుకున్నాం మరి మనం నాలుగు కొరకు మనం చూసాం ఇంతవరకు ఏమి రుచి చూస్తున్నాం లేకపోతే ఏమి మాట్లాడుతున్నాం అనేది మనం చూసాం మరి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి ఈ వాక్యాన్ని విన్న తర్వాత ప్రభా నేను వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నాను ప్రభా నన్ను క్షమించండి ప్రభా ఈ నాలుగుతో నేను స్థుతించలేకపోతే నన్ను క్షమించండి ప్రభా ఈ దినం నుంచి నేను మీ యొక్క మాటలు నేను వినడానికి మీ యొక్క లేఖ నేను చదవడానికి మీలో భయభక్తులు కలిగి జీవించడానికి అనేకులకు నేను నేను మంచి మాటలు మాట్లాడి అనేకుల్ని నేను మరి మీ వైపు తిప్పడానికి మీ సహాయం నాకు దయచే ప్రభు అని అని ప్రార్థించుకోండి దేవుడు తప్పకుండా మీ పట్ల కార్యాన్ని జరిగిస్తారు చివరిగా ఐదోది కూడా మనం చూద్దామండి ఐదోది చర్మం చర్మం ఎందుకండి మనకి చర్మము చర్మము స్పర్శ తెలియడానికి దేవుడు మనకి ఇచ్చాడు దేవుడు మన ఎముకలను చర్మముతో కప్పారు కదండి మన ఎముకలను చర్మంతో కప్పారు చర్మం ద్వారా మన వస్తువులను తాకి మన జ్ఞానాన్ని మనము సంపాదించుకున్నాం కాబట్టి మనం దేనిని తాగుతున్నాం మరి ఎటువంటి జ్ఞానాన్ని మనము సంపాదించుకున్నాము అనేది మనం ఒకసారి చూద్దామండి యోహాను భక్తుడు మరి యేసుని తాకి గ్రహించము అంటున్నాడని మొదటి వ్యవహాను పత్రిక ఒకటవ అధ్యాయము

వోహాన భక్తుడు అంటున్నారు ఇక్కడ మా చేతులు దేనిని తాకి చూచాను అది మీకు తెలియజేస్తున్నాము మేము తాకి చూచినదే మేము మీకు తెలియజేస్తున్నామని అక్కడ భక్తుడు సెలవు చర్మమునకు వచ్చే వ్యాధుల్లో భయంకరమైనది వ్యాధి ఏంటండి వ్యాధి చర్మానికి వచ్చే భయంకరమైన వ్యాధుల్లో ఒక వ్యాధి కుష్ఠవ్యాధి వ్యాధి వచ్చిన వారికి స్పర్శ జ్ఞానము ఉండదండి అలాగే మరి గుచ్చిన కోసిన వారికి ఏమి కూడా తెలీదు పాప వ్యాధి కూడా పుష్టి వ్యాధితో సమానం పాప వ్యాధి కూడా కుష్టి వ్యాధితో సమానం తన స్థితిని తాను గ్రహించుకోలేడు పాపం చేస్తున్నంతసేపు తన స్థితిని తాను గ్రహించుకోలేడు ఏం చేస్తున్నాడో తెలియదు ఎవరిని ఏమంటున్నాడో తెలియదండి నా పరిస్థితి ఏంటి అనేది కూడా అతను ఏమీ గ్రహించుకోడు కుష్టి వ్యాధి వచ్చిన వారికి పరిస్థితి ఎలాగ తెలియదు పాపములో ములిగి తేలుతున్న వారు కూడా వారి యొక్క స్థితిని వారేమో కూడా గమనించుకోరండి కాబట్టి మరి ఏ ఏం చేయాలంటే దేవు ఆ యొక్క పాపపు కుష్ఠి ఉంటే దాన్ని తీసివే చేసుకుని పవిత్ర హృదయులై మంచి దేహముతో దేవుని మహిమపరచాలని సెలవిస్తూ ఉన్నాను ఒక దైవ సేవకుడు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు అంటండి సంఘములు బోధిస్తుండే పాపం చాలా భారమైంది ఆ పాపాన్ని తీసివేసుకోండి ఆ పాపాన్ని విడిచిపెట్టండి పాపం చాలా బురవైంది అది ఉన్నంతసేపు మీ మనసు తేలికగా ఉండదు దేవునిలో మీరు ఉండలేరు అని చాలా గట్టిగా బోధిస్తూ ఉంటే ఆ వాక్యం అయిపోయిన తర్వాత యావనస్తుడి లేచి సేవకుని దగ్గరికి వచ్చి అయ్యా పాపం భారమైందని చెప్తున్నారేంటండి నేను చాలా పాపం చేస్తున్నాను నాకు ఏమి భారంగా లేదు నేను చాలా తేలిగ్గా ఉన్నాను చాలా సంతోషంగా ఉన్నాను చాలా హ్యాపీగా ఉన్నాను మీరు చెప్పే మాటలు అన్నీ కూడా వట్టివి అన్నాడంటండి అప్పుడు దేవశాఖడు చాలా నమ్రతతో చక్కటి మాట చెప్పారండి బాబు ఒక చని ఒక చనిపోయిన వ్యక్తి ఉన్నాడు అనుకో ఆ శవాన్ని తీసుకొచ్చి అక్కడ పండుకోబెట్టి ఆ శవం మీద ఒక వంద కేజీలు బరువు పెట్టమనుకో దానికి ఏమన్నా తెలుస్తుంది అంటే ఏం తెలియదండి శవానికి ఏం తెలుస్తుంది బరువు చచ్చిపోయిన శవం అది దానికి ఏం తెలియదు అన్నాడు పోనీ వెయ్యి కేజీలు బరువు పెడితే అన్న తెలుస్తుంది అంటే అప్పుడు కూడా ఏమీ తెలియదండి ఎన్ని కేజీలు ఎన్ని వేల కేజీలు పట్టుకొచ్చి బరువు దాని మీద పెట్టిన శవానికి ఏమీ తెలియదు అన్నాడు అలాగే పాపపు పాపపు స్థితిలో అంటే చచ్చిన స్థితిలో పాపం చేస్తున్న వారికి కూడా ఏ ఎంత బరువు పెట్టిన ఏమి కూడా తెలీదు అన్నారండి అంటే ఎన్ని పాపాలు పాపాలతో ములుగుపోయి ఉన్నవారు అండి ఎన్ని వారికి ఏమి తెలీదు అందులో ములిగి తేలుతున్న వారికి ఏం తెలీదు అలాగే కాబట్టి చచ్చిన వారితో వారు కూడా సమానం దేవుడు మన అపరాధ నిమిత్తం మన పాపం నిమిత్తం మనం చచ్చిన వారం ఎండగా ఆయన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు కాబట్టి నీకు ఆ పాపంలో నీ ఉన్నంతసేపు కూడా నీకేమీ తెలియదు కాబట్టి ఆ పాపాన్ని విడిచిపెట్టరా అప్పుడు నీకు తెలుస్తుంది అని చెప్పినప్పుడు ఆ యవనస్తు వెళ్ళి ఆలోచించి తర్వాత మారి వాటన్నిటిని కూడా విడిచిపెట్టి మళ్ళీ దేవుల్లోకి వచ్చి యథార్థమైన జీవితాన్ని జీవించాడంటే అవునండి పాపపు కుష్ఠ మనకు ఉన్నంత వరకు మంచి దేవుడు మనకి తెలివు మన ఏసైనా మాత్రమే మనము ముట్టేవారంగా మనము ఉండాలి దేవుడు ఇచ్చిన యొక్క జ్ఞానేంద్రియములను దేవుని యొక్క పని కొరకు మనం వినియోగించి దే తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలను మనము పొందుకుందామండి దేవుడు మరి ఇచ్చిన యొక్క జ్ఞానేంద్రియాలు దేవుని పని కొరకు దేవుని కొరకు మనం వినియోగిస్తే దేవుడు మనల్ని చూసి ఎంతగానో సంతోషించి ఆనందించి ఆయన ఆశీర్వాదాలతో మనల్ని నింపుతారు కాబట్టి ఈ వాక్యము మనందరి వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించినట్లుగా నేను కోరుచు ఉన్నాను ప్రార్థిస్తూ ఉన్నాను దేవుడు మనందరి వినికిడిలో ఈ యొక్క లేఖనాలని దీవించి ఆశీర్వదించినగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం అండి ఉంచి కండ్లు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడివైన దేవ మహాగణుడివైన తండ్రి సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా యొక్క పరిశుద్ధ పాదములకు స్థుతులు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభు కృప కలిగిందేవా కలిగిన కలిగిందేవా ప్రేమ కలిగిందేవా మీ మహాకృపని బట్టి మహాకనికురాని బట్టి ప్రభా మరొక కుమారుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా నేటి దినం వరకు మేము సజీవులుగా ఉన్నామంటే అది నీ యొక్క మహాకృప నాయన ఎంతోమంది ప్రభా బలవంతులు నేను అందచందాలు కలిగిన వారు ఐశ్వర్యవంతులు ఎంతోమంది రోజును చూడలేని వారు ఉన్నారు ప్రభా నీ యొక్క కృప చేతన నీ కనికరమ్మ చేత ఆయన మమ్మల్ని ప్రభా నేటి దినం వరకు మరి సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు ప్రభా మరి నేను ఈ కరోనా వైరస్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా నీ నామూలో కరోనా వైరస్ లయపరిచిన ప్రభా కరోనా బాధపడుతున్న వారిని వీరు ముట్టండి స్వస్థపరచండి ప్రభుత్వం అనేక వ్యాధుల చేతనైనా అనేక మంది ప్రభా నైనా మరి హాస్పిటల్లో ఉన్నారు ప్రభా అటు వారిని మీరు ముట్టండి స్వస్థపరచండి ప్రభా నేను వారికి మంచి ఆరోగ్యాలు మీరు అనుగ్రహించి మిషన్లో ప్రార్థన చేస్తున్నాం తండ్రి అలాగే ప్రభువా ఎంతో మంది ప్రభా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారు ప్రభా అటు వారి సమస్యల నుంచి విడిపించాను నేను కోర్టు సమస్యలతో బాధపడుతున్నారు ప్రభా వారి సమస్యలు తీర్చమని మిషన్లో సోలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ముఖ్యంగా ప్రభా నైనా ఎవరి బిడ్డలకు వివాహాలు కాక చక్కటి జతలు అయ్యారు ఏర్పడక నేను ఎంతోమంది తల్లిదండ్రులు ప్రభా బాధలో ఉన్నారు ప్రభా ఎవరి బిడ్డలకి చక్కటి జతల్ని మీరు ఏర్పరచమలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి గర్భాలు లేని వారికి ప్రభా గర్భాల తెరవండి ప్రభానికి వందన బిడ్డలు లేని వారికి గర్భాలు తెరవండి ప్రభానికి స్తోత్ర నేను మరి చంటి బిడ్డ తల్లులను దీవించిన వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా మరి నేను యథార్థంగా పరిచయ చేస్తున్నా సేవకులను ఆశీర్వదించను ప్రభా ఇంకా అనేకుల్ని ప్రభా మరి నేను సేవకులు మీరు లేవనెత్తండి ప్రభానికి స్తోత్రాలు ప్రభా నేను ప్రభా నేను ఇది కదా విగ్రహ ఆరాధ్యులకు మార్చండి ప్రభా ఏ విచారాలు అర్హంత కలు మార్చి మనం సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా దేవానికి స్థుతులు దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నువ్వు మంచి దేవుడు తండ్రి నువ్వు గొప్ప దేవుడు ప్రభా ప్రార్థన ఆలకించే దేవుడు ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు ప్రభా ఈ దినం వాక్యం ద్వారా నేను మాతో మాట్లాడే ప్రభా మాకు ఇచ్చిన జ్ఞానేంద్రియాలని ప్రభా నేను మీ కొరకు నేను మీ పని కొరకు నేను మేము వినియోగించే తద్వారా ప్రభా మీ యొక్క ఆశీర్వాదాలు దీవులు ైనా మీ సహాయాన్ని మీకు అంది మాకు అందించమని ప్రభా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం ఈ వాక్యం అనేకుల యొక్క వినికిడిలో ప్రభానైనా మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభా వారికి అనేకులుగా ప్రయోజనకరంగా ప్రభ ఈ వాక్యం ఉండేటట్లు మీ సహాయం అనుగ్రహించి మహిమ పొందమని ఈ యొక్క దీనురాలు ప్రార్థనని పాద సన్నిధి చేర్చుకొని ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకుంటారని నజరేడనే సునామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుని చున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ